అయితే నిజంగానే నేను కొన్ని చోట్ల ఏడ్చిన మన ఇంద్రజ క్యారెక్టర్ చూసిన దగ్గర గాని రాజారెడ్డి అని నరసింహారెడ్డి అని అనుసూయ క్యారెక్టర్ కూడా బాగుందన్న నిజంగానే ఒక గుట్టమ్మ దగ్గర పాట పాడుతది రజికొల్ల పోవాలే అని నిజంగానే ఆ సీన్ కొంచెం మంచిగా అనిపిస్తుంది వాళ్ళని కూడా సొంత మనుషుల్నే చంపుకున్నారు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని కూడా చంపారు ఇందులో కూడా సేమ్ సిచువేషన్ ముస్లింస్ ని ఎక్కడా తక్కువ చేయల కాకపోతే ఎవరైతే ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో నిజాం ప్రభుత్వానికి ఈ రజాకర్లకు వ్యతిరేకంగా ఉన్నారో లోకల్ ముస్లింస్ ని కూడా చంపిన వాళ్ళు ఉన్నారు సో అదే పాయింట్ ని తీసుకున్నారు తప్ప ఎవర్ని కించపరుస్తూ కమ్యూనిటీస్ ని తక్కువ చేస్తూ ఎక్కడా కూడా సినిమాలో చూపించలేదు ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఓవరాల్ గా మూవీ సూపర్ మూవీ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది అందరూ తెలుసుకుని ఏం జరిగింది ఇండియాలో హైదరాబాద్ హైదరాబాద్ ఒకటే కాదు 1947 లో స్వతంత్ర వచ్చినప్పుడు హైదరాబాద్ జునాగఢ్ కాశ్మీర్ గోవా లాంటి ప్రదేశాలు మేము విడిగానే ఉంటాము ఇండియాలో కలవము అన్నప్పుడు రీసెంట్ గా మనకు ఆర్టికల్ 370 కూడా రద్దు చేసి కాశ్మీర్ ని తీసుకురావడం దాని మీద కూడా ఒక సినిమా వచ్చింది ఇప్పుడు ఆర్టికల్ 370 అని అలాగే మన కాశ్మీర్ ఫైల్స్ సో ఏం జరిగిందని మూవీ సూపర్ అన్న ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా జరిగిన చరిత్రని తెలుసుకోవాలి ఏం జరిగింది ఎలా పాలింపబడ్డారు వాళ్ళు కష్టపడి ఆ రోజున వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి ఈ రోజున మనం ఇలాగ స్వతంత్రంగా గాలి పీల్చుకుంటున్నాం మనకు నచ్చిన పని చేస్తున్నాం ఆ ఫ్రీడమ్ మనకు దొరికింది అంటే ఎంతో మంది చేసిన త్యాగం వల్ల సో ఆ త్యాగాన్ని గుర్తించుకోవాలంటే ఈ సినిమాలు ఎలాంటి సినిమాలు చూడాలి మంచి కామన్ థింగ్ చూపిస్తారు ఎవరైనా దాన్ని దాంట్లో నేర్చుకున్న పాఠం ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని నేర్చుకొని దాని విధంగా మనం బ్రతకడం ఉత్తమం అని నాకైతే అనిపించింది వయసు ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అయిపోయింది కేరళ స్టోరీ అయిపోయింది ఇప్పుడు రజాకర్ కూడా వచ్చింది నెక్స్ట్ గుజరాత్ బ్యాక్డ్రాప్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఏమో బ్రో మనకు ఐడియా లేదు ఏమో ఐడియా లేవు కానీ ఇవన్నీ ఇట్లాంటి కొన్ని కొన్ని విన్నప్పుడు నాకు ఈ పాట గుర్తుకొచ్చింది అన్న పుణ్య భూమి నా దేశం నమో నమామి ధాన్య భూమి నా దేశం స్వరా స్వరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం స్వరా స్వరామి అదిగో చక్రపతి అజమెత్తిన భజనిది నా నిజంగా అంటే అరే సినిమా చూసినాక కాటి కామంతింగా నా దేశం పాటలు ఆటోమేటిక్ వస్తున్నాయి వందే మాతరం వందే మాతరం వందే మాతరం నిజంగానా అన్నా మంచి సినిమా మంచి మెసేజ్ ఉంది ఒకప్పుడు మన గురించి అరే ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారు అన్న నీచ్ కమ్మింగ్ కుత్తే వాళ్ళు ఇట్లాంటి దేశం గురించి తెలిసినప్పుడు అరే మా గురించి ఇంత కష్టం అన్నారు ఇంత ఇన్ని చేసినారు ఈ రోజు నేను ఒక మంచి పని చేయకుండా మంచి మంచి పని చేయకుండా పర్వాలేదు కానీ చెడు పని చేయదు చెడు పని చేసినప్పుడు ఏమైతే చెప్పు మన దేశంలో మనం బతుకుతున్నాం కాబట్టి మన ఊర్లో నేను చెడు చేస్తే మన ఊరులలో నన్ను ఏ మన ఊరినా కొడుకు చెత్తనా కొడుకు అంటారు సో ఏమి దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా దేశం గురించి మనకి ఎలా కష్టపడినారు నిజాం కాలంలో ఎలాంటి పోరాటం జరిగింది